హాయ్ అండి నేను మీ ప్రవల్క వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ నేను ఈరోజు పాలక్ కర్రీ చెప్తున్నానండి సూపర్ డూపర్గా ఉంటుంది చాలా హెల్దీ పాలక్ కర్రీ అండ్ ఇది చపాతీల్లోకి పుల్కాల్లోకి రోటీల్లోకి సూపర్ ఉంటుందన్నమాట నేను చెప్తుంది ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ అనమాట ఈసారి ఎప్పుడైనా పాలక్ పన్నీర్ చెప్తాను ఇది జస్ట్ పాలక్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి నేను మేమిద్దరం కాబట్టి ఒక కట్ట తీసుకున్నాను ఒకవేళ నలుగురు లేదా అంటకంత ఎక్కువ అయితే దీన్ని క్వాంటిటీని డబల్ ఆర్ త్రిబుల్ చేసుకోండి సరిపోతుంది మీరు చూసారు కదా ఒక కట్టకి ఎంత వచ్చిందో అలా కట్ చేసుకున్నాను అనమాట మరీ సన్నగా కట్ చేయకూడదు చేసుకొని అట్లా వాటర్లో వేసి కడగాలన్నమాట ఎందుకంటే ఇసక ఎక్కువ ఉంటుంది పాలకు ఆ కూరలో ఏ కూరలో అయినా ఇసుక ఎక్కువ ఉంటుంది సో వాష్ చేయండి లేదంటే ఉప్పు నీళ్ళలో లేసి వదిలేసానుకో ఉండి ఒక ఫైవ్ మినిట్స్కి కిందకు వచ్చేస్తుంది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ పాలకూర అంతా అందులో వేస్తున్నాను అనమాట నా దగ్గర కుక్కర్ ఉంది కాబట్టి వేస్తున్నాను మీరు ఇంకా ఏదైనా మందపాటి గిన్నె తీసుకోండి అండ్ అది రెండు గ్లాసెస్ వా మామూలు నార్మల్ వాటర్ పోస్తున్నాను అనమాట ఇది మెజర్మెంట్ ఏం కాదండి పాలకూర మునిగేంత వరకు ఉంచండి చాలు అండ్ నెక్స్ట్ పొయ్యి మీద పెట్టేసి పాలకూరని బాగా ఉడికించండి కలర్ పోకూడదు కానీ కూర ఉడకాలన్నమాట అట్లా ఉడికించండి నాకు ఒక కట్టకి టైం ఎంత పట్టిందంటే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టింది దాన్ని బట్టి మీరు ఉడికించుకోండి కాడలు కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు పాలకూర చాలా మంచిదండి బ్లడ్ ఎక్కువ పడుతుంది అనమాట పాలకూర వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినడానికి ట్రై చేయండి అండ్ పాలకూరలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అండి బీట్వెల్వ్ విటమిన్ ఎక్కువ ఉంటుందన్నమాట పాలకూరలో సో చాలా మంచిది అనమాట ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది పాలకూరలో తెలుసు కదా ఎన్ని విటమిన్స్ ఉంటాయి అసలు ఆకుకూర అంటేనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి పోషకాలు ఎక్కువ ఉండేవి ఎక్కువ ఆకుకూరల్లోనే అనమాట సో చూసారు కదా అలా బాయిల్ చేయాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మంచిది ఎందుకంటే మనకు తెలుస్తుంది అనమాట ఎంతవరకు ఉడికిందా లేదా అనేది ఎక్కువ ఉడికిచ్చారనుకోండి మరి ఓవర్గా కుక్ చేస్తే కలర్ పోతుంది అండ్ నెక్స్ట్ అది వంపేసేసి జల్లడి గంటలోకి పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అనమాట ఆయిల్ని కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి ఇందులో నెయ్యి యూస్ చేయకూడదు ఆయిలే యూస్ చేయాలి ఎంత కొంచమే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న యాలక్కాయే చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసాను అనమాట నాలుగు కాదు మూడే వేసాను బిర్యానీ ఆకు పెద్దదైతే ఒకటే వేసుకోండి నాకు చిన్నవి కాబట్టి రెండు వేసాను అనమాట జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే ఎక్కువ వేయము అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట అక్కడక్కడ తగులుతూ ఇది పేస్ట్ చేస్తే బాగుండదనమాట ఇట్లా వేస్తేనే చాలా బాగుంటుంది అండ్ ఒకసారి కలిపేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా అది వంపేసుకొని నీళ్ళంతా మిక్సీ జార్లో తీసుకోండి అండ్ రెండు పచ్చిమిరపకాయలని అలా కట్ చేసి వేసుకోండి కారం ఎక్కువ వేయకండి తినలేము అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఉంటుంది కదా అదిగోండి నేను ఒక పిడికిడి జీడిపప్పు వేస్తున్నాను అనమాట మీరు ఇది నానబెట్టి కూడా వేసుకోవచ్చు నేను నానబెట్టలేదు అట్లా అయినా వేసుకోవచ్చు అందుకని అలా వేసాను అనమాట మిక్సీ బట్టి చూపిస్తున్నాను చూడండి కొంచెం కూడా పలుకు ఇది ప్యూరీ లాగా ఉండాలన్నమాట చాలా మెత్తగా ఉండాలి చూసారు కదా నాకు ఇంకా పలుకు తగులుతుంది అందుకని నేను మళ్ళీ మిక్సీ బట్టి చూపిస్తాను చూడండి ఇది చాలా ఎలా ఉండాలంటే మరీ క్రీమ్గా ఉండాలన్నమాట మనం బయట దొరికే క్రీమ్స్ ఉంటాయి కదా అలా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది సెకండ్ టైంకి చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో అలా ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు అది మిక్సీ పట్టే లోపల ఇది మగ్గిపోయిందనమాట బ్రౌన్ కలర్ రాకూడదు ఆనియన్స్ అనేది జస్ట్ మగ్గితే చాలు ఇప్పుడు కొంచెం అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అంతేగాని అసలు ఎక్కువ స్పైసెస్ అవి వేయకూడదు అనమాట దీంట్లో అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది అండ్ అలం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఐ మీన్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ ప్యూరి వేస్తున్నాను అనమాట మనం ఏదైతే పాలక్ క్రీమ్ చేసుకున్నాం కదా అది వేస్తున్నాం అనమాట వేసి ఒకసారి కలపండి అప్పుడే నీళ్ళు పోయకండి ఒక రెండు నిమిషాలు అలా కలిపి ఉంచిన తర్వాత అప్పుడు నీళ్ళు పోయండి అప్పుడే అనమాట ఆనియన్స్కి వాటికి అంతా పట్టి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసేసి అవి పోసాను అనమాట ఆ వాటరు అండ్ పోసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేయండి ఎందుకంటే అడుగు అంటుంది అనమాట సో అంతా ఒకసారి కలిపేసేసేయండి చాలా ఈజీ కదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా అండ్ నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి పాలకూరలో ఎక్కువ ఉప్పు పడదండి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి చూసి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫస్ట్ కొంచెం వేసుకోండి లాస్ట్లో సరిపోకపోతే వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు పంచదార వేస్తున్నాను నేను చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసాను అనమాట ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు డైట్లో ఉన్న వేసుకోవచ్చు పంచదార లేదంటే హనీ వేసుకోండి ఈ పంచదార వేసినంత టేస్ట్ అయితే హనీకి రాదు ఒక చిన్న స్పూనే కాబట్టి వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అలా బుడకలు వస్తూ ఉన్నాయి కదా ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఒక్కసారి కలుపుకోండి ఫస్ట్ అంతా లేదంటే అడుగంటుతుంది కలిపిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి పాల మీద మేగడ అంటారు కదా అది వేసుకోండి నా దగ్గర ఇక్కడ లేదు కాబట్టి నేను బటర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట మామూలుగా అయితే క్రీమే వేస్తారు నా దగ్గర ఇక్కడ లేదు కాబట్టి నేను బటర్ వేసాను అనమాట బటర్ వేసినా ఏమీ కాదు సో ఒకసారి మొత్తం కలిపేసేసిన తర్వాత ఇంకా దింపేసాను అనమాట అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా హోటల్ స్టైల్లో పాలక్ మనమే చేసుకోవచ్చు ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి అండ్ ఇందులో స్పైసెస్ ఎక్కువ కూడా యాడ్ చేయలేదు ఇంకా చాలామంది చాలా స్పైసెస్ చేస్తారు మనం ఏమీ వేసుకోకుండా చేసాం కదా చాలా బాగుంటుంది ఇది చపాతీల్లోకి పుల్కాల్లోకి రోటీల్లోకి దేంట్లోకి అయినా అయితే చాలా ఈజీ కదండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది ఒక చిన్న కామెంటే కదా మీకు ఎంతసేపు పడుతుంది ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు